నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఆయన మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటిది రాజకీయ వాతావరణాన్ని కూడా చాలా వేడెక్కిస్తూ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అధికార పార్టీ మాత్రం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిది అంతా కూడా కేవలం తెలుగుదేశం పార్టీ అంతా కూడా కేవలం ప్రచార ఆర్భాటం తప్పితే వాస్తవంగా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ప్రజాదరణ లేదు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో కావాలని అభూత కల్పనలు చేసేందుకు ప్రచారాన్ని చేసుకుంటున్నారు అన్నటువంటి ఒక వాదన్ని కూడా తెరపైకి తీసుకొస్తూ ఉంది మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఒక యాభై రెండు రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు ఆ తర్వాత పరిణామాలు చూసాము ఒక పద్నాలుగు గంటల పాటు ఆయన జర్నీ చూసాము ఇదంతా చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఇది ప్రజాస్పందన ఇది నాయకుడి పట్ల ప్రజలకు ఉండే అభిమానం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ అదే సమయంలో దానికి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ కౌంటర్ ఇస్తూ ఈ రోజున ఆ చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు అలాగే ఆయన పార్టీలో ఆయన ద్వారా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ పదవులు పొందిన వాళ్ళ నుంచి తప్పితే ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని కోరుకోవట్లేదు ఆయన్ని పట్ల ఆదరణ చూపట్లేదు ఇది ప్రచార ఆర్భాటం మాత్రమే అనేటువంటి ఒక వాదన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ప్రారంభించింది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయిందా అరెస్ట్ అయినంతా కూడా ప్రజలు అవినీతి జరిగింది అని నమ్ముతా ఉన్నారా రోజున అది చూసి చంద్రబాబు గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందా అంటే ఏం చెప్తారు ఇది అంటే పొలిటికల్ ఆస్పెక్టు ఎవరి యాంగిల్లో వాళ్ళు చూస్తుంటారు కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కారణం ఏదైనా కావచ్చు అరెస్ట్ చేసింది ఎవరైనా కావచ్చు అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు అయితే జరిగినాయి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే చేశారా లేదు తెలుగుదేశం నాయకులు పది మంది చేశారా లేదు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళే చేశారా అంటే ఇప్పుడు అక్కడ చాలా చోట్లయితే మరి చాలామంది ఎక్కువ మందే ఉన్నారు మరి అంతమంది అయితే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేయలేదు కదా సో అట్లా కొంత ఇది జరిగింది ఒక ప్రోగ్రాం కాదు ఒకసారి గంటలు కొట్టమన్నారు ఒకసారి కళ్ళకు గంతలు కట్టుకోమన్నారు ఒకసారి చేతులకి బెడీలు తాళ్ళు కట్టుకోమన్నారు ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దాదాపుగా మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో జరిగినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఈ పో నిరసన ప్రోగ్రామ్స్ ఇంకా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలే కాదు ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి అంటే నేను ఆ రాష్ట్రం వరకు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు చెప్తున్నా నేను అంటే మిగిలిన తెలంగాణలో జరిగినవి లేకపోతే ప్రపంచ దేశాల్లో జరిగినవి ఇవి వీటి జోలికి నేను నేను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఇప్పుడు ప్రచారం చేస్తున్న దాని మీద అవును కనీసం ఆ రాష్ట్రం దాన్ని చెబితే అర్థమవుతుందని నేను ఆ రాష్ట్రాన్నే ఒక యూనిట్గా తీసుకొని చెప్తున్నాను కూడా సో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రొటెస్టులు నిరాహార దీక్షలు క్యాండిల్ లైట్ ర్యాలీసు ఈ ప్రొటెస్టుకు సంబంధించిన ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పకడ్బందీగా జరిగినాయి ఒక నాయకుడు లేడని అప్పుడు కూడా చాలా ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక్కడే నాయకుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ పార్టీ కొలాప్స్ అవుతుంది అన్న అంచనా వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం అదే అనమాట కాకపోతే ఏంటి అంటే ఇటువంటి సంక్షోభాల నుంచే మనం పైకి రావాలి అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం బహుశా మరి ఆయన సిద్ధాంతం ప్రకారమే అనుకుంటాను అన్ని చోట్ల కూడా ప్రొటెస్టులు జరిగినాయి చాలామంది పార్టిసిపేట్ చేశారు ఇదంతా కూడా మీకు కొన్ని సర్వేలలో కూడా ఇది వెల్లడైంది మొత్తం ప్రధానంగా అసలు మొత్తం చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు అరెస్ట్ తర్వాత అనేది క్లియర్ కట్ డిమార్కేషన్ ఏపీ పాలిటిక్స్ లో కనపడుతున్నది ఒక్కసారి అంటే చంద్రబాబు అరెస్ట్కు ముందర ఆయన ఏంటంటే ఇసుక మీద పోరాటం మద్యం మీద పోరాటం పెండింగ్ ప్రాజెక్టుల మీద పోరాటం నీటిపారుదల ప్రాజెక్టులకి జగన్ ఏమీ చేయలేదు అని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వటం ఇటువంటివన్నీ ఆయన చేశాడు మరోవైపు ఏమో లోకేష్ యువగళం పాదయాత్ర తోటి ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు ఇవన్నీ జరుగుతుంటే మనం యువగళం పాదయాత్ర కూడా చూసాం ఒకనొక సందర్భంలో ఒక చోట బహుశా ఒంగోలు జిల్లాలో అనుకుంటా అప్పటికింకా తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యసీ నియోజకవర్గ ఇన్చార్జిని కూడా పెట్టలేదు ఆ నియోజకవర్గంలో కూడా నాకు విపరీతమైన జనం వచ్చారు అని చెప్పి లోకేష్ క్లైమ్ చేసుకున్నాడు అంటే ఏంటి అంటే ఒక నియోజకవర్గం ఇన్ఛార్జి కూడా లేని చోట అంత మద్దతు ప్రజల నుంచి యువగలం పాదయాత్రకు వచ్చింది చంద్రబాబు నాయుడు మొదట ఫస్ట్ అసలు ఫస్ట్ మూడు ప్రాంతాల్లో మూడు పర్యటనలు చేశాడు ఒకటి కర్నూల్లో ఒకటి ఉత్తరాంధ్రలో ఒకటి సెంట్రల్ ఆంధ్రలో ఒక చోట ఒంగోలులోనే ఎక్కడో ఆయన కొంచెం పెద్ద మీటింగులు పెట్టాడు ఆ మీటింగులు చూసేటప్పటికే అప్పటికే మూడు పీపుల్ మారిపోయి ఉన్నది మూడు పీపుల్ మారిపోయి ఆయన ఆయనే క్లెయిమ్ చేశాడు ఇదిగో చూడండి నేను నా మీటింగ్ కి జనం బాగా వస్తున్నారు ప్రజల్లో మార్పు కనపడుతున్నది ఆయన అని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పాడు అది పేపర్లలో కూడా వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ముఖ్య సలహాదారుడు ఉన్నాడో దాన్ని ఆయన ఎద్దేవా చేశాడు కూడా సన్న సన్న గందుల్లో గొంతుల్లో సందుల్లో మీటింగ్ పెట్టుకొని మాకు జనం వచ్చారు మాకు జనం వచ్చారని చెప్పుకుంటున్నారు అని ఆయన ఏకతాలు చేశాడు ఆ హెకిల్ చేసినా కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ కూడా ఆయనకు సమాధానం చెప్పలేదు ఇదిగో మాకు ఇంతమంది జనం వచ్చారు ప్రజాభిప్రాయం మారుతున్నది అనే వాళ్ళు చెప్పుకున్నారు సో వాళ్ళు హెకిల్ చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేసే పని అది ఎట్ ది సేమ్ టైం వైసీపీ చేస్తున్న రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం అసలు గడప గడపకి మన ప్రభుత్వం అనేది కాదు ఒరిజినల్ ఐపాక్ టీమ్ ఇచ్చిన ప్రోగ్రామ్ గడప గడపకు వైసీపీ గడప గడపకి వైసీపీ అని పెట్టుకున్నారు వైసీపీ అని పెట్టుకుంటే అప్పటికే ఎవరో చెప్పారు మరి స్పందన రాకపోతే మనం పార్టీ పరుగు పోతుంది కదా అని ఎవరో మరి వీళ్ళు ఎవరో బొత్స సత్యనారాయణ ధర్మాన్ ప్రసాద్రా ఎవరు చెప్పారు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు చెప్పినట్టున్నారు లేదు చిన్న సబ్జెక్టు కరెక్షన్ గడప గడపకు వైసీపీ అంటూ ప్రజల్లోకి వెళ్ళాక ప్రజల నుంచి కొంత వ్యతిరేకత రావడంతో ఈసారి వైసీపీ అని కాకుండా ప్రభుత్వం అని అదే 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 ఆ సలహా ఇచ్చేటప్పటికి వాళ్ళు ఎవరు సలహా ఇచ్చేటప్పటికి గడప గడపకి వైసీపీ అని తీసేసి గడప గడపకి మన ప్రభుత్వం అని మార్చి ఆఫీసర్లని పోలీసుల్ని కూడా తోడిచ్చి ఎమ్మెల్యేలని పంపించారు ఈ ఆఫీసర్లు లేకపోతే పోలీసులు తోడు ఉన్నా కానీ ఎమ్మెల్యేలు చాలా వ్యతిరేక ఇది ప్రజల వ్యతిరేకతని చూడాల్సి వచ్చింది చిత్కారాలు చూసారు చిత్కారాలు చూశారు అవి రావడంతో అవి డ్యామేజ్ ఇంకా డ్యామేజ్ ఎక్కువైంది ఆ తర్వాత బస్సు యాత్ర ఫస్ట్ బస్సు యాత్ర అది ఫెయిల్ అయింది తర్వాత జగన్ అన్న నువ్వే మా నమ్మకం అనేది అది ఫెయిల్ అయింది ఆ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఏదో ఆ స్టిక్కర్ లాంటించేవి అవి పెట్టారు అవి ఫెయిల్ అయినాయి అంటే వాటికి స్పందన రావట్లేదు దాంతో వాళ్ళు ఈగా మనకి స్పందన రావట్లేదు కాబట్టి తెలుగుదేశాన్ని వాళ్ళని కార్నర్ చేద్దాము అన్న ఉద్దేశంలో వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశానికి మాత్రం ప్రజల నుంచి స్పందన వస్తున్న విషయం మనం స్పష్టంగా చూసాం సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అన్ని వస్తూ ఉన్నాయి ఆయనకి తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయనకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తే ఆయన ఆరు కిలోమీటర్లు రాత్రిపూట నడిచి వెళ్తే అనపర్తి నడిచి వెళ్తే మొత్తం ప్రజలు ఆయనతో పాటు నడిచారు అది స్పష్టంగా మనకు కనిపించింది ఒకచోట ఆయన ప్రచార రథం కుప్పంలో ఆయన ప్రచార రథం లాక్కొని వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళందరూ చంద్రబాబుకి రక్షణగా నిలబడ్డారు సో కుప్పంలో అట్లా చూసాం అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశానికి ఒక ప్రజాస్పందన వస్తున్నది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ఈ దశలో చంద్రబాబు అరెస్ట్ కావటం లోకేష్ పాదయాత్ర ఆయన మెసేజ్ అయితే ప్రజలకి రీచ్ అయిపోయింది ఆయన కమ్యూనిటీల పరంగా ఆయన మీటింగులు పెట్టడం వాళ్ళ సమస్యలు వినటం అట్లా ప్రజలకి మెసేజ్ రీచ్ అయిపోయింది సో ఆ దశలో అరెస్ట్ చేయటంతో ఒక్కసారిగా ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చిన మాట అయితే వాస్తవం అందుకనే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి పాపం దీని మీద ఇదే ఆస్పెక్ట్ మీద ఒకసారి కాదు ఒక నాలుగైదు సార్లు పాపం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు మీద అవినీతి ఇది చేద్దామంటే చాలాసార్లు చాలా చెప్పాల్సి వస్తున్నది ప్రజలకి రోజు మేము నూరిపోయాల్సి నూరిపోయాల్సి వస్తున్నది అని కూడా చెప్పాడు అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణకి గుర్తులు ఇవన్నీ ఆ తర్వాత ఎప్పుడైతే జైల్లో చంద్రబాబు నాయుడు తోటి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు నేను ఐఎమ్ గోయింగ్ విత్ టీడీపీ మేము మా రెండు పార్టీలు కలిసి వెళ్తాము అని ఆయన డిక్లేర్ చేయటమే కాకుండా భువనేశ్వర్ గారిని కలిసి ఆయన చెప్పాడు ఒక మాట చెప్పాడు చంద్రబాబు గారు అసెంబ్లీకి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేశాడు తప్పకుండా అమ్మ ఆయన అసెంబ్లీకి పంపించే విధంగా నేను కూడా ఇది చేస్తాను సహాయం చేస్తాను అని ఆయన చెప్పాడు అంటే హెకిల్ చేసిన వాళ్ళని వాళ్ళకి ఈ విధంగా చెప్దాము అన్న మెసేజ్ ఇచ్చాడు దానికి చాలా నారా లోకేష్ అయితే పబ్లిక్లోనే అన్న పవన్ కళ్యాణ్ ఈ విధంగా చెప్పారు అని చెప్పి థ్యాంక్స్ చెప్పాడు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో నుంచి బయటికి రాగానే పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పాడు అంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అనుసరించే రాజకీయ విధానాలు ఏంటి గ్రాట్యూట్యూడ్ చూపించడం ప్రజలకి నుంచి అంత స్పందన వస్తున్నది అంటే మనం ప్రజల కోసం పనిచేయాలి అని వాళ్ళ ఒక గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ ఉంటారు సో ఈ క్రమంలో వాళ్ళ ప్రజల నుంచి స్పందన బాగా వస్తూ ఉన్నది అది సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదనే చెప్తారు అయితే ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత అంటే ఏదైతే మధ్యంతర బెయిల్ తోటి ఆయనకు ఉపశమనం లభించింది ఆయన బయటకు వచ్చారు రాజమండ్రి నుంచి ఉండవల్లిలో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకోవడానికి ఆయనకు ఒక పద్నాలుగున్నర గంటల సమయం పట్టింది దాని పరిస్థితులు ఏ కారణాలు అనేటువంటిది కూడా అందరికీ తెలుసు మరి అంతా జరిగిన తర్వాత కూడా ఈ రోజున అదే వైసీపీ చంద్రబాబు నాయుడు గారికి అసలు ప్రజల నుంచి స్పందన లేదు కేవలం ఆయన కుటుంబ సభ్యులు ఆయన దగ్గర రాజకీయ పదవులు పొందినటువంటి వాళ్ళు మాత్రమే ఆయన అరెస్టుని ఖండిస్తూ ఉన్నారు లేదంటే రాష్ట్రంలో అసలు ప్రజల నుంచి ఎక్కడా కూడా ఆధారం లేదు అని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి అది ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన రోజు అది అన్ని గంటలు పట్టడం పట్టడం అనేది కరెక్టే ప్లస్ అది కూడా తెలుగుదేశం పార్టీ ఏదో ప్రోగ్రామ్ ఇచ్చి పిలవలేదు ఎవరిని అవును స్పాంటేనియస్గా వాళ్ళందరూ కూడా వచ్చారు రాత్రిపూట అంత అంత చలిలో నిలబడి చంద్రబాబు నాయుడు రావటం ఆలస్యం అవుతుందని చెప్పి రోడ్ల మీదే తిని నిద్రపోయారు నిజం సో అంటే అంత స్పందన కనిపించింది అంత స్పందన కనిపించింది అని మనం అనుకోవటం కాదు అంత స్పందన వచ్చింది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగదా చేయడం మొదలుపెట్టారు ఆయనకెవరు రాలేదు ఆయనకి ఎవరు రాలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఎవరు రాలేదు అని చెబితేనే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది అని సో అది అది అనిపిపాడు తెలుగుదేశం పార్టీ ఏం పిలుపు ఇవ్వలేదు వచ్చిన తర్వాత ప్లస్ వీళ్ళు చంద్రబాబు నాయుడికి స్పందన లేదు అని చెప్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈయన ర్యాలీని నిర్వహించాడు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు అసలు ఆయన నిర్వహించిన ల్యా ర్యాలీకి జనం వచ్చేశారు ఇదంతా వైలేషన్ జరిగింది ఈ వైలేషను అంటే బెయిల్ కండిషన్స్లో కండిషన్స్ని వైలేట్ చేశాడు ఇంత పెద్ద ఇంత పెద్ద ర్యాలీ తీశాడు అని చెప్పి వాళ్ళే చెప్తారు టౌన్ అఫీషియల్గానేమో అది చెప్తారు పార్టీ పరంగానేమో ఇది చెప్తారు జనమే రాలేదని చెప్తారు జనమే రాకపోతే ఆయన ఐదు నిమిషాల్లో తాడేపల్లి వెళ్ళిపోతాడు కదా ఒక అరగంటలో గంటలో వెళ్ళిపోతాడు మరి రెండు గంటలు రెండు గంటల్లో వెళ్ళిపోతాడు పద్నాలుగున్నర గంటలు టైం పట్టడం అనేది జనం వస్తేనే జరుగుతుంది పోనీ ఆగి వాళ్ళకి స్పీచ్ ఇవ్వటం కూడా చేయలేదు కదా అవన్నీ అంత ఆయనకి అంత ఓపిక కూడా లేదు ఆ జైల్లో అంత యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్న మనిషి ఆ ఓపిక కూడా లేదు ఆయన కారులో నుంచి కూడా దిగలేదు బయటికి సో ఇదంతా స్పందన కనిపించింది ఈ స్పందనని రాలేదు అని చెప్పి ఒక ప్రచారం చేయటం అనేది అది వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళు అదే పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా అదే చేశారు అందుకనే తెలుగుదేశం పార్టీ ఎక్కడ వాళ్ళ స్టేట్మెంట్లకు రియాక్ట్ కావట్లేదు అనవసరం అనవసరం వాళ్ళు అట్లాగే చెప్తారు మనకైతే ప్రజల నుంచి స్పందన వస్తున్నది కదా అన్న ఉద్దేశంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తున్నది రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా ముఖ్యంగా ఏదైతే కేవలం తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ స్పందన చూసి తమలో కలుగుతున్నటువంటి తమలో పుడుతున్నటువంటి భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా అసత్య ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక కుట్రలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి స్పందన లేదు ప్రజాదరణ లేదు అనేటువంటి ఒక వాదన అయితే తెస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి ఉండవల్లిలో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకోవడానికి జరిగినటువంటి సుదీర్ఘ ప్రయాణం కావచ్చు లేదంటే గతంలో ఆయన పోరాటాలు చేసినటువంటి సమయంలో వచ్చినటువంటి ప్రజాదరణ అవి బట్టి చూస్తేనే ప్రజలందరికీ అర్థమవుతోంది ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది ఎలాంటి స్పందన ఉంది అనేటువంటిది ఈ క్రమంలోనే వైసీపీ మాటలు కేవలం ప్రచార ఆర్భాటాలు మేకపోతూ గాంభీర్యాలుగానే తెలుగుదేశం పార్టీ కూడా చూస్తుంది అందుకే వాళ్ళు కూడా ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది